హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమాద్య తెలుగు ఛానల్ ఈరోజు కొబ్బరి పొడిని ఎక్కువ రోజులు ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలో చూద్దాం అండి దీనికోసం నేను ఇలా ఆ కొబ్బరికాయని తీసుకుని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీని నుంచి చిన్న చిన్న మొక్కల కింద ఎడ్జెస్ దగ్గర కట్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సిన చిన్న చిన్న మొక్కల సైజులో వచ్చేస్తాయండి మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకుని తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి మనం సాధారణంగా కొబ్బరి పొడిని ఎక్కువగా కూరల్లోనూ చట్నీస్లోనూ డిజర్ట్స్లోనూ యూజ్ చేస్తూ ఉంటాం కదండి దీని గురించి మనం బయట కొనుక్కు తెచ్చుకుంటాం ఆ పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చుండే ఎంతో సింపుల్గా వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సిన సైజులో టైం కూడా ఎక్కువగా పట్టదు చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా ఇక్కడైతే నేను కొబ్బరి ముక్కలని అన్నీ కట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇప్పుడైతే మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా కొబ్బరి పొడి అనేది వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుందాం అండి కొబ్బరి పొడిని ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల దీని టేస్ట్ అయితే మారకుండా ఉంటుందండి దీన్ని కొద్దిగా ఒక ప్యాన్లోకి తీసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కూడా స్టోర్ చేసుకుంటారు కానీ టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల దీంట్లో మాశ్చర్ అనేది కూడా మనకి ఉండడం వల్ల కర్రీస్ కానీ చట్నీస్ కానీ మంచి టేస్ట్ అయితే వస్తాయి ఈ విధంగా ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒత్తుకోండి ఎక్కువ కొబ్బరికాయలు ఉంటాయి కదండీ అప్పుడు మనం వాటిని స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అటువంటప్పుడు ఈ విధంగా పొడి కింద చేసుకుని మనం ఫ్రిడ్జ్లో కనుక డీ ఫ్రీజ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసుకో ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కొబ్బరి పొడిని తీసుకుని కర్రీస్లో కానీ డిజర్ట్స్లో కానీ వేసుకుని చక్కగా యూస్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ కూడా హరీ బరీ అవ్వకుండా మనకు కావలసినప్పుడు ఈజీగా తీసుకుని యూస్ చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్